ఈ క్వాష్ పదే పదే వాయిదా పడటం చూస్తుంటే ఏమనిపిస్తుంది? పదే పదే క్వాష్ వాయిదా పడుతుందంటే మనం చెప్పుకున్నాం, దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు లాంటి అవినీతి పరులు అందరికీ కూడా చెంపపెట్టుగా ఉండేటట్టుగా ఈ తీర్పు రాబోతుందండి. దాని వల్ల ఆ తీర్పులో వాళ్ళు ఏదైతే పాయింట్స్ చెప్తున్నారో ఆ పాయింట్స్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి వివరిస్తూ అవన్నీ కూడా బాబుకు వర్తించవు చెయ్యవు అని చెప్పేసి క్లియర్ కట్ గా పేర్కొంటూ రావాలండి ఆ సైటేషన్ అనేది. అందులో హైకోర్టు జడ్జి గారు కూడా 22 పేజీలు రాశారు 17A మీద. దాని మీద కూడా వివరంగా నోట్ చేయాలన్ని. బాబుకి 28/5/2018 డీజీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు లేఖ రాస్తే ఆ లేఖను తొక్కి పెట్టేసి రికార్డులన్నీ మాయం చేసి స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సెక్షన్ 201 కూడా అతని మీద నమోదు అయ్యింది. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు బాబుని? ఆయన నిజంగా నీతి నిజాయితీ పరుడు అయి ఉంటే కనుక అతని మీద అతను ఆ రోజున లేఖ రాగానే కనీసం విచారణకు ఆదేశించడమో, స్కిల్ స్కామ్ వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడమో, ఏంటి స్కామ్ కంపెనీలతో మీరు చేశారు చెందారని చెప్పి అడగలేదు. ఎందుకంటే అతనికి మొత్తం ఆ కథా సూత్రము అంతా తెలుసు, ఆ మొత్తం అందులో కుట్రంతా అతనికి తెలుసు కాబట్టి ఆ రోజున అతను బయటికి రాకుండా తొక్కి పెట్టాడు ఆ లేఖని. కానీ మళ్ళీ ఐటీ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ ఆ కథంతా మళ్ళీ బయటికి రావటం మొదలైందండి. ఆ తర్వాత 6వ తారీఖున 19 నోటీసులు ఇష్యూ చేశారు కానీ పెంజాల్ శ్రీనివాస్ పారిపోవటం, మనోజ్ పాదసాని పారిపోవటం ఇవన్నీ కూడా బాబు పాత్రని సుస్పష్టం చేస్తూ బలంగా నిరూపించనున్నాయి ఈ కేసులో. ఇట్లాంటి సందర్భంలో చిన్న 17A అడ్డం పెట్టుకొని ఇంత కుట్ర చేసి ప్రజా డబ్బు 371 కోట్లు తినేసిన వ్యక్తిని ఈ సెక్షన్ నుంచి కాపాడకుండా చేయటం, ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పి తెలియాలి అంటే సుప్రీంకోర్టు వారు సుస్పష్టంగా పాత జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అవినీతి పరులందరికీ కూడా ఇది ఇట్లాగా కుట్రపూరితంగా చేసిన అవినీతి వాళ్ళకి ఈ సెక్షన్ వర్తించదు అనే విధంగా అది తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత లేట్ అవుతుందని కొంటున్నామండి. ఆ లేకపోతే ఏదో ఒక తీర్పు ఇవ్వడానికి అయితే కనుక ఇన్ని రోజులు పట్టదు. ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క డబ్బును దృష్టిలో పెట్టుకొని ఆ తీర్పు రాబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను.